అరటి చెట్టు నుంచి వచ్చే వ్యర్థాలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఇందుకు కేబీకేలో మహిళలు రైతులకు ఇస్తున్న శిక్షణే నిదర్శనమంటున్నారు. మరి ఇంతకీ అరటి చెట్టుతో కలిగే ప్రయోజనాలేంటి, కేబీకేలో ఇచ్చిన శిక్షణ ఏంటో తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్న గూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నుంచి ఉప ఉత్పత్తుల తయారీపై యువత, మహిళలు, రైతులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పలువురు వీటి తయారీలో ఆసక్తిగా పాల్గొని శిక్షణ తీసుకున్నారు. చెవిరింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ నాప్కిన్లు, పేపర్ హ్యాండ్ బ్యాగ్లు, పూల బుట్టలు, ఇలా 25 రకాల ఉప ఉత్పత్తులు అరటి నుంచి తయారు చేయవచ్చని శిక్షణలో నేర్పించారు. అరటి గెలలను మార్కెటింగ్ చేసిన తర్వాత ఆ చెట్లను కొట్టేసి పడేయడం తప్ప రైతులకు మరో అవకాశం లేదు. ఆ చెత్తను తొలగించడం కూడా రైతులకు పెద్ద సమస్యే. చెన్నై ఈరోడ్లోని కేవీకేలో శిక్షణ పొందిన ప్రసాద్, కార్తికేయ ఇద్దరు ఇందుకు పరిష్కార మార్గం కనుగొన్నారు. రైతులు వృధాగా పడేసే అరటి బోదెలతో ఓ యంత్రం ద్వారా నార తీసి దాని ద్వారా పలు రకాల ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చని నిరూపించడమే కాకుండా వాటి తయారీలో పలువురికి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేవీకే వెంకటరామన్న గూడెంలో అరటి నుంచి ఉప ఉత్పత్తుల తయారీపై ప్రత్యేకంగా 5 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఇందులో అరటి నార తీయడం మొదలు అరటి నుంచి వచ్చే నీటితో క్రిమిసంహారక మందులు, సౌందర్య ఉత్పత్తుల తయారీ వరకు శిక్షణ ఇచ్చారు. యువత, మహిళలు, రైతులు ఆసక్తిగా పాల్గొని శిక్షణ పొందారు. అరటి ఫైబర్ తో ఇన్ని రకాలు చేస్తారని మాకు తెలియదు. ఇక్కడికి వచ్చాకే అన్ని తెలుసుకున్నాము. ఇయర్ రింగ్స్, డోర్ మ్యాట్స్, వాల్ మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, అవి చాలా రకాలు చేస్తున్నాం. అయితే ఇలా అరటి చెట్టుతో మొదలతో ఇలా చేస్తారని మాకు ఇదే ఫస్ట్ టైం అండి, తెలియదండి. నిజంగా ఇక్కడికి వచ్చాక మేము చాలా నేర్చుకున్నామండి. మేము నేర్చుకున్నదే కాకుండా ఇంకా ఒక 10 మందిని కూడా మేము నేర్పాలని మేము అనుకుంటున్నాం. అరటి చెట్టు నుంచి వచ్చే ఉపయోగాల గురించి ఒకసారి చెప్పడం జరిగింది. ఆ ఫైబర్తోని మేము కాల్ మ్యాట్లు, బ్యాగ్లు, చెవిరింగ్స్ ఇలాంటివి చేసుకుంటున్నాము. మాకు మేముగా చేసి ఇంకా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. రైతులు అరటి సాగు ద్వారా ఎంత సంపాదించవచ్చో అంతకు 2 రెట్లు ఎక్కువగానే ఉప ఉత్పత్తుల ద్వారా సంపాదించవచ్చని శిక్షకుడు ప్రసాద్ చెప్పారు. రైతులకే కాకుండా మహిళలు కూడా వీటి ద్వారా ఉపాధి పొందవచ్చని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఇక్కడ ఉండే రైతులకు ఏం ఉపయోగపడును అంటే ఆఫ్టర్ హార్వెస్టింగ్ దీంట్లో నుంచి ఏమేమి ప్రోడక్ట్ మనం చెయ్యమలుసును అట్లా అనేది ఫైబర్ చేయవచ్చును, వెనక దాంతో దారం ఆ మాదిరి మనం చేయవచ్చును, హ్యాండ్లూమ్ మనం వాడవచ్చును. సో ఇది వచ్చి లేడీస్కి ఒక ఉపయోగంగా ఉండును. దీని లేకుండా మనం చూస్తుంటే శానిటరీ నాప్కిన్స్, వెనక షూ, ఇన్సోల్, బాటమ్ సోల్, టెక్స్టైల్ యాన్, ఫ్యాబ్రిక్ ఈ మాదిరి మనం దండిగా మనం చేయవచ్చును. ఆళ్లే ఆరబెట్టి మనం ఆరబెట్టి అమ్మితే 150 కానివ్వండి, 200 వరకు ఇస్తున్నారండి. రేట్ ఆళ్లే తీసుకుంటారండి. కేజీకి అండి, అది గిన్నెలు, ప్లేట్లు వేస్ట్ని పోనేయకుండా ప్లేట్లు అన్నీ చేయించారండి. కేవీకే ద్వారాగా తెలుసుకున్నామండి ఇవన్నీ. రైతు ఏం చేస్తాడంటే ఈ అరిటాకులు కానీ ఈ స్టమ్స్ కానీ ఉపయోగించాడు, పాడేసేస్తాడు. ఈ గెల ఒకటే ఉపయోగించుకుంటాడు రైతు. మరి ఈ చెత్త నుంచి ఎన్ని తీస్తున్నారంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది రైతు కనుక ఉపయోగించుకుంటే ఎకరానికి వచ్చి ఒక 2 లక్షల ఆదాయం వస్తే 4 లక్షల ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఈ అరటి నారను తీసేటువంటి మిషన్లను కూడా వీరికి అందుబాటులో ఉంచి అరటి నారను తీయడం, దాని ద్వారా ఉత్పత్తులు తయారు చేయడాన్ని వీళ్ళని మాస్టర్ ట్రైనర్స్గా డెవలప్ చేస్తూ ఈ ప్రాంతంలో ఈ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్స్ లాగా వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.